ఓం శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వారికి ఆగస్టు నెల ఎలా ఉంది తెలుసుకుందాం. సింహరాశి వారికి ఆగస్టు నెల అనుకూలంగా ఉంటుంది ఎప్పుడు? నిత్యానుష్ఠాన ప్రక్రియలో లోపం జరగకుండా ఉంటే. ఇది ప్రత్యేకంగా శ్రావణ మాసంలో పాటించవలసిన నియమం. ఎప్పుడు మంచిదే. ఈ నెలలో నిత్యానుష్ఠానానికి ఆటంకాలు కలిగే పరిస్థితులు ఎదురవుతాయి. అయినా కూడా దైనందిన జీవితంలో ప్రాణాయామం, ధ్యానం, జపం ఈ మూడిటికి ఆటంకం కలగకుండా జాగ్రత్తలు వహించాలి, ముఖ్యంగా శ్రావణ మాసం ఆగస్టు నెలలో. అలా అయితే మనకు మానసిక శారీరక స్వాస్థ్యం ఆరోగ్యం ఇబ్బందులు లేకుండా సాగుతుంది. తర్వాత సమస్యలను విశ్లేషణాత్మకంగా పరిశీలించి ఇతరుల సహకారాన్ని తీసుకుంటూ సమన్వయం చేసుకుంటూ వెడితే ఎటువంటి బాధ ఉండదు. విజయప్రదంగా జయప్రదంగా ఆ కార్యక్రమాలు ముగించవచ్చు. తర్వాత ఆదాయం పర్వాలేదు, బాగుంటుంది, అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల విషయాల్లో ఒత్తిడి కలుగుతుంది, మానసికమైన ఒత్తిడి కలిగే పరిస్థితులు ఏర్పడతాయి ఈ నెలలో. నూతన వ్యాపార వ్యవహారాలు ప్రారంభించే సమయం కాదు. కొత్తగా ఏ వ్యాపారం ఏ వ్యవహారం మొదలుపెట్టకండి, అనుకూలంగా లేదు కనుక. బంధువర్గంలో వైషమ్యాలు కలిగే అవకాశం ఉంది. ఈ నెలలో బంధువుల్లో మిత్రులతో కూడాను వైషమ్యాలు కలిగే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే ఆ పరిస్థితి రాకుండా ముందుకు సాగచ్చు. దానికి మార్గం ఒక్కటే, పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం పొందటం. మందారమాల కలితాలకాయై కపాలమాలాంకిత కంధరాయ దివ్యాంబరాయై చ దిగంబరాయ నమశివాయై చ నమశివాయ. ఇది విశేషమైనటువంటి మంత్రపూరిత శ్లోకం, మంత్రపూరిత శ్లోకం. మందారమాల కలితాలకాయై కపాలమాలాంకిత కంధరాయ దివ్యాంబరాయై చ దిగంబరాయ నమశివాయై చ నమశివాయ. ఈ శ్లోకం ప్రతిరోజు 11 సార్లు చదువుకుంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. ఆటంకాలు, అపనిందలు, అప్రతిష్టలు జరగకుండా అందరి సహకారంతో ముందుకు వెళ్ళగలం. మరోసారి ఈ శ్లోకం చూడండి, మంత్రం. మందారమాల కలితాలకాయై కపాలమాలాంకిత కంధరాయ దివ్యాంబరాయై చ దిగంబరాయ నమశివాయై చ నమశివాయ. పార్వతీ పరమేశ్వరులను స్తుతించే శ్లోకం ఇది. మందారమాల కలిత అలకాయై, మందారమాలలతో కేశములను అలంకరించుకున్నటువంటి అమ్మ. కపాలమాలాంకిత కంధరాయ, ఇంకా అయ్యవారు ఎలా ఉన్నారు? కపాలమాలికలతో ప్రకాశిస్తున్నారు. దివ్యాంబరాయై దివ్యాంబరాయై చ దిగంబరాయ, అమ్మవారు దివ్యములైన వస్త్రాలు అలంకారాలు ధరించారు. ఇంకా స్వామివారు ఎలా ఉన్నారు? దిగంబరాయ, దిక్కులే ఆయనకు వస్త్రం, విశ్వస్వరూపుడు. నమశివాయై చ నమశివాయ, శివాయై శివాయ చ నమః. మంగళప్రదురాలైన అమ్మవారికి, మంగళప్రదుడైన స్వామివారికి నమస్కారం. ఈ శ్లోకం రోజు 11 సార్లు చదువుకోండి. ఎటువంటి ఆటంకాలు, ఆపదలు ఎదురుగావు, ఎటువంటి సమస్యలు మనల్ని బాధించవు. ముందుకు ఈ నెలలో సుఖప్రదంగా జయప్రదంగా ముందుకు సాగుతాం. శుభం భవతు.